हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। मधुकर तो कल प्लान चेसी मुरारी मनसुलो प्रेम बैठ पड़ेला चेसीना कृष्ण शाक लो मुकुंदा। मरी असलु मुरारी मनसुलो प्रेम कृष्ण एला बैठ पेटिंदी, मरी इदंता एला जरगबोतुंदो तेलुसुकोवालंटे वीडियो ने चिवर वरकु मिस काकुंडा चूसी सेयंडी। इक मुकुंदा कृष्ण चालेंज चेसुकुंटारु, एसीपी सार मनसुलो उन्न प्रेम बैठ पड़ुतुंदी, ना मीद प्रेम बैठ पड़ेला चेसी आयन भार्यला दग्गर अवुतानु चेप्पी कृष्ण मुकुंदतो इक चालेंज चेस्तुंदी। एट्टि परिस्थितुल्लोनू मुरारी नेने दक्किंचुकुंटानानी मुकुंद चालेंज चेस्तुंदी। इक कृष्ण अयिते एसीपी सार मनसुलो उन्न प्रेम बैठ पड़ाली, నా మీద ఆయనకు ఎంత ప్రేమ ఉందో నేను కూడా తెలుసుకోవాలని చెప్పేసి నిర్ణయించుకుంటుంది. అలా మురారితో కలిసి మరింతగా దగ్గర అవుతూ మురారి మనసులో ప్రేమను బయటపెట్టే ప్రయత్నం చేస్తుంటుంది. కృష్ణ ఒక్కసారిగా ఒక్కొక్కలాగా ఉంటుంది. అసలు ఏం జరుగుతుంది? కృష్ణని నిజంగానే ప్రేమిస్తుందా, లేకపోతే ఇదంతా అభిమానంతో చేస్తుందా? ఎందుకు చేస్తుంది? నా మనసులో ప్రేమ ఉంది, ఆ ప్రేమను కృష్ణ ముందు బయటపెట్టలేకపోతున్నాను. కృష్ణను చూస్తే సంతోషంగానే ఉంటుంది, కానీ ఎందుకు మనసులో ప్రేమను బయటపెట్టలేకపోతున్నాను అని ఆలోచించుకుంటూ ఉంటాడు ఎసిపి సార్. ఇలా అయితే ప్రేమను బయటపెట్టలేరు, నాకు తెలుసు, మీ నోటి వెంట ప్రేమను ఎలా బయటికి రప్పించాలో నాకు తెలుసు అంటూ ఇంకా మధుకర్ దగ్గరికి వస్తుంది. మధుకర్, నాకు సాయం చేస్తావా? చెప్పు కృష్ణ, ఏదైనా చేస్తాను, నువ్వు మురారి కలిసి ఉండడానికి ఏ రకమైన సహాయమైనా నేను చేస్తాను అని చెప్పి మధుకర్ మాట ఇస్తాడు. సరే అయితే నువ్వు ఒక చిన్న రీల్ ప్లాన్ చేయి. అలా ప్లాన్ చేసిన తర్వాత ఏసీపీ సార్ మనసులో ఎవరి మీద ప్రేమ ఉందో బయట పెట్టాలి. ఏసీపీ సార్ మనసులో నా మీద ప్రేమ ఉందో లేదో తెలుసుకోవాలి. ఏంటి కృష్ణ, మురారి నిన్ను ప్రేమిస్తున్నాను అంటే తెలుసు, కానీ మాటల ద్వారా బయటికి వస్తే తప్ప అందరికీ నమ్మకం కుదరదు కదా, ముఖ్యంగా ముకుందకు. అందుకనే ఏసీపీ సార్ మాటల ద్వారా ప్రేమను బయటికి రావాలి, ఆయన మనస్ఫూర్తిగా ప్రేమను బయట పెట్టాలి అని ముకుంద తెలియాలి, అప్పుడే ముకుందలో మార్పు వస్తుందని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా తప్పకుండా కృష్ణ ఏర్పాటు చేద్దాం, అయితే మురారి తనంతట తానే తన ప్రేమను బయట పెడతాడు. చూడు, ఈసారి నేను వేసే ప్లాన్లో మురారి మీద ఉన్న ప్రేమను అందరి ముందు చెప్పేస్తాడంటూ ఇంకా మధుకర్ అయితే సరే మధుకర్ ప్లాన్ చేయి అని చెప్పి అనేసరికి పిల్లలైతే ఇంకా ప్లాన్ చేస్తాడు. అలా ప్లాన్ చేసి కృష్ణకు ఐడియా కూడా చెప్తాడు. సరే చాలా బాగుంది, అలాగే ప్లాన్ చేద్దాం. ఈ దెబ్బతో ఏసీపీ సార్ తన మనసులో ఉన్న ప్రేమను బయట పెట్టేస్తాడు, తప్పకుండా ముకుందలో మార్పు వస్తుందని చెప్పేసి అంటూ ఉంటుంది కృష్ణ. అలా మురారి మనసులో ప్రేమను తెలుసుకోవాలని చాలా అలట పడుతూ ఉంటుంది. ఇంకా మధుకర్ అయితే మురారి చిన్న రీల్ ప్లాన్ చేశా, ఇందులో ముఖ్య పాత్ర నీదే. నాదా, నేనేం చేయాలి మధుకర్, అయినా నాకు ఇదంతా వద్దు, కృష్ణ ఉంది కదా, కృష్ణతో చేసుకో. లేదు, నువ్వే చెయ్యాలి అని అంటూ ఉంటాడు. సరే చెప్పు, మొదలు పెట్టావు కదా నువ్వు, ఇంకా సరే చెప్తాను విను. నువ్వు ఈరోజు ఎవరి మీద ఎంత ప్రేమ ఉందో చెప్పాలి, ఆ ప్రేమ ముఖ్యంగా నువ్వే చెప్పాలి. నేను ప్రేమ గురించి చెప్పాలా? ఎందుకు నన్ను నీలో ఇరకటంలో పడేస్తున్నావు? లేదు మురారి, నువ్వు ఎవరి మీదైతే ప్రేమ ఉందో ఈరోజు చెప్పే తీరాలి, అదే ప్రత్యేకత అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా ఒక్కసారిగా మురారి షాక్ అయిపోతాడు. ఇప్పుడు ఏం చేయాలి? సరేలే, ఉన్నమాట చెప్తే అందరికీ కూడా అర్థమవుతుందేమో. సరే ఇక మురారి, నువ్వు మొదటిగా ఎవరిని ఎక్కువగా ఇష్టపడతావు అని అడుగుతూ ఉంటాడు ఇక మధుకర్. ఇంకా ఇంకెవరు నీకు తెలియదా? పెద్దమ్మ. పెద్దమ్మ అంటే నాకు ఎంతో ఇష్టం, గౌరవం కూడా. పెద్దమ్మ చిన్నప్పటి నుంచి ఎంతో ప్రేమగా పెంచింది, కన్నది అమ్మైనా అంతకన్నా ఎక్కువగా పెద్దమ్మ నన్ను చూసుకుంటూ డిసిప్లిన్గా పెంచింది. పెద్దమ్మ అంటే ఇష్టమా, గౌరవం, ప్రాణం కూడా. పెద్దమ్మ లేనిదే మేము లేము, ఈ ఇల్లే లేదు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక రెండవది, ఇంకొకరి మీద కూడా చెప్పు మురారి. అదే అమ్మ నన్ను కన్నది కదా, నా కోసం ఏదైనా చేస్తుంది, దేన్నైనా భరిస్తుంది, ఇక ఎంత దూరమైనా వెళ్తుంది. అందుకే అమ్మ అంటే నాకు ఎంతో ఇష్టం, ఒక ఫ్రెండ్లా నా విషయంలో ప్రతిదీ షేర్ చేసుకుంటుంది అని చెప్పి ఇంకా కన్న తల్లి మీద ఇష్టాన్ని కూడా మురారి బయట పెడతాడు. సరే మురారి, అమ్మ పెద్దమ్మ ప్రేమ అయిపోయింది, ఇంకా ముఖ్యమైన విషయం, ముఖ్యమైన ఘట్టం వచ్చింది. ఇప్పుడు ఎవరి మీద ప్రేమ చెప్తావో ఇప్పుడు చెప్పు అనేసరికి ఆలోచిస్తూ అనుమానిస్తూ ఉంటాడు. అలా ఆలోచిస్తూ అనుమానిస్తూ ఉండగానే మురారి, ఇప్పుడైనా ప్రేమను బయటపెట్టు మురారి, నా మీద ఉన్న ప్రేమను బయటపెట్టు, మనిద్దరం హ్యాపీగా ఉండవచ్చు, భవాని అత్తయ్య కూడా నిజం తెలిసిపోతుంది అని అనుకుంటూ ఉంటుంది. ఇంకా కృష్ణ దగ్గరికి వచ్చేసి రోజా పువ్వు ఇచ్చి, కృష్ణ ఐ లవ్ యూ కృష్ణ, కృష్ణ అంటే నాకు ప్రాణం, కృష్ణ అయినా ప్రపంచం,
ఎందుకంటే కృష్ణ నన్ను నమ్ముకుని ఇక్కడికి వచ్చింది. నా భార్య నా మీద అసలు ఎలాంటి ప్రేమ లేదు. ఈ ఇంట్లో అడిగిపెట్టేటప్పటికీ నేనంటే ఏమిటో, అసలు నేనేం చేస్తానో, నా మనస్తత్వం ఏంటో తెలియకుండానే ఈ ఇంట్లోకి అడిగిపెట్టింది. ఆ తర్వాత నా మనసును గెలుచుకుంది. తన మనసు తెరిచిన పుస్తకం లాంటిది. తను చాలా గొప్పగా ఆలోచిస్తుంది. అందరి గురించి కూడా తను ఆలోచిస్తూ ఉంది. తన ప్రేమని అందరికీ సమానంగా పంచుతుంది. అలాంటి గొప్ప మనసున్న కృష్ణ అంటే నాకు ప్రాణం. కృష్ణే నా ప్రపంచం. కృష్ణ లేకుండా నేను ఉండలేను అని చెప్పి కృష్ణకు ఐ లవ్ యూ చెప్పేస్తాడు మురారి. అలా చెప్పడంతో ఒక్కసారి అందరి ముందు మురారి మనసులో బయట ప్రేమ పడుతుంది. ఇంకా అలా కృష్ణ ప్లాన్ అయితే వర్కౌట్ అవుతుంది. ఇంకా మురారిని హగ్ చేసుకున్న కృష్ణ తిరిగి ఐ లవ్ యూ చెప్తుంది. అలా కృష్ణ మురారిలో ఒకటవడంతో రేవతి, చూసావా నీ కొడుకు నీ మీద నా మీద ఉన్న ఇష్టాన్ని ఏదో అలా చెప్పాడు. అంతకుముందు మన ఇద్దరి మీద ప్రేమ ఇష్టాన్ని చెప్పక, తన పిల్లని మీద ఉన్నామని ప్రేమ ఉందని చెప్పక ఇట్లా మన ఇద్దరం కోప్పడతామని చివరి చూడు మన ఎంత గొప్పగా చెప్తున్నాడో. అంతేలే, పెళ్ళైతే అమ్మ అల్లా అవుతుంది, పెళ్ళం బెల్లం అవుతుంది. రేవతి చూసావు కదా, నీ స్థానాన్ని నా స్థానాన్ని మొత్తం అన్నిటినీ కలిపి కృష్ణ ఎలా లాగేసుకుందో చూడు అని అంటూ ఆట పట్టిస్తూ ఉంటుంది. పొండత్తయ్య అంటే, లేదు కృష్ణ, నువ్వు చాలా గొప్పదానివి, చాలా గొప్పగా ప్రేమిస్తావు కాబట్టి మురారి నిన్ను అంతగా ప్రేమిస్తున్నాడు. మురారి మనసు మంచిది కాబట్టి నువ్వు మురారి ఇద్దరు కూడా మేర్పడి ఈ చెదర్లాగా ఉంటారు, ఎప్పుడు ఇలాగే కలిసి ఉండాలి. అవును పెద్దత్తయ్య, ఆయన ప్రేమ చాలా గొప్పది. ఇన్నాళ్ళుగా మనసుల ప్రేమ చెప్పలేని బాధపడ్డాను, ఇప్పుడు ఆ లోటు కూడా తీరిపోయింది. ఆయన నేను ఎంతగా ప్రేమిస్తున్నానో మరొకసారి రుజువైంది అని చెప్పి అనుకుంటూ సంబరపడిపోతూ ఉంటుంది. ఏంటి ముకుంద, ఇప్పటికైనా అర్థమైంది కదా, మురారి కృష్ణ ఇద్దరు ఎంత గొప్పగా ప్రేమించుకుంటున్నారో వాళ్ళ ప్రేమ నీకు తెలిసింది కదా. ఇకనైనా పక్కకు తప్పికో. మురారి మనసు నిండా కృష్ణ నిండిపోయి ఉందని అందరి ముందు చెప్పేశాడు. ఇంక ఇంతకన్నా నీకు కావాల్సింది ఏముంది అని చెప్పేసి అంటూ ఉంటుంది రేవతి. అయితే ముకుంద కూడా చూసావు కదా, ఏసీపి సార్ నా మీదున్న ప్రేమను బయట పెట్టారు, ఇంక ఇప్పుడేం చేస్తావు. నా మీద ఆయనకు ప్రేమ ఉంది, నేనంటే ప్రాణం, నేనే ఆయన ప్రపంచం. కాబట్టి ఇక నువ్వు పక్కకు తప్పుకోవడం తప్ప రెండో దారి నీకు లేదు. ఏసీపి సార్ నా మనిషి. తన ప్రేమను బయటపెట్టిన తర్వాత కూడా ఏసీపి సార్ వదులుకోవడానికి నేను పిచ్చిదాన్ని కాదు అని చెప్పి అంటూ ఇక మురారికి దగ్గరవుతూ ఉంది. అలా భార్యాభర్తలుగా మన బంధం బలపడుతుంది. ముకుందకు మాత్రం ప్లాన్ చేసి ఊహించని షాక్ ఇస్తుంది. మధుకర్ ద్వారా ప్లాన్ చేయడంతో మురారి తన మనసులో ఉన్న ప్రేమను బయటపెట్టేస్తాడు. అలా కృష్ణ మురారిల మధ్య బంధం బలపడడం ఇంకా ముకుందకైతే షాక్ ఎదురవుతుంది. రాబోయే కథలో మరి ఇంకా ఏం జరుగుతుందో మరొకసారి ఎపిసోడ్లో మరి చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కృష్ణ ముకుంద మురారి సీరియల్ ముందుగా చూడాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.